సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. సో సారీ గైస్, ఈ మధ్య అసలు వీడియోస్ అయితే చేయడం లేదనమాట, కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి మైక్ సంబంధించి. అదైతే ఫిక్స్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నాను గైస్, సో కంటిన్యూ చేస్తా. సో ఓకే గైస్, ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటంటే ఎవరైనా కొత్తగా వచ్చిందో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇలా యూట్యూబ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలుగు గేమర్ రమేష్ గురించి. ఏంటంటే తెలుగు గేమర్ రమేష్ వచ్చేసి ఈ మధ్య అసలు ఫేస్ క్యామ్ అయితే పెట్టడం లేదనమాట చాలా రోజుల నుంచి. ఏంటంటే దానికి రీజన్ కూడా అతనైతే క్లారిటీగా ఇవ్వలేదు గైస్. రీసెంట్గా ఒక క్యూఎన్ఏ అయితే కండక్ట్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్లో. సో దాంట్లో అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట తెలుగు గేమర్ రమేష్. ఏంటంటే అతను ఎందుకు ఫేస్ క్యామ్ చేయలేకపోతున్నారు అనేది. సో ఇన్స్టాగ్రామ్లో ఒక క్యూఎన్ అయితే కండక్ట్ చేశారు కదా. సో దాంట్లో ఒకతనే అయితే అడుగుతారనమాట, ఎందుకు బ్రో ఫేస్ క్యామ్ పెట్టడం లేదు, సో నువ్వు చాలా బాగా ఆడతావు కానీ ఎందుకు ఫేస్ క్యామ్ పెట్టడం లేదని. సో దానికి రీజన్ అయితే తెలుగు గేమర్ రమేష్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో కింద రిప్లై అయితే మీరు చూడొచ్చు, వీడికి గుండెతో బాగోదు మావ లైవ్లో అని ఒక పిక్చర్ అయితే పెట్టడం జరిగింది అనమాట. ఏంటంటే అక్కడైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. ఏంటంటే తెలుగు గేమర్ రమేష్ ఫేస్ క్యామ్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే అతను వచ్చేసి ప్రెజెంట్ గుండు చేపించుకున్నారనేది ఒక రీజన్ అనుకోవచ్చు గా. సో ఫైనల్లీ చాలా రోజుల తర్వాత అయితే చాలా మంది క్లారిటీ వచ్చింది కదా. ఏంటంటే చాలా రోజు నుంచి అసలు క్లారిటీ లేదనమాట తెలుగు గేమర్ రమేష్ ఎందుకు ఫేస్ క్యామ్ చేయడం లేదనేది. సో ఫైనల్లీ ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా తెలుగు గేమర్ ఎందుకు ఫేస్ క్యామ్ పెట్టడం లేదనేది. సో మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి త్రిబుల్ ఆర్ మూవీ గురించి గా. ఏంటంటే త్రిబుల్ ఆర్ మూవీ వచ్చేసి రీసెంట్గా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు కదా. సో దాంట్లో భాగంగా వచ్చేసి వాళ్ళు రీసెంట్గా ముంబైలో అయితే ప్రమోషన్స్ చేశారు కదా. సో దానికి వచ్చేసి యూట్యూబ్ కమ్యూనిటీ నుంచి ఒక యూట్యూబర్ని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది అనమాట. ఆ యూట్యూబర్ ఏమైనా బీబీకి వైన్స్ బోన్ బాంబ్ని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది కదా. సో ఇది ఒక చాలా మంచి విషయం అనుకోవచ్చు. ఒక యూట్యూబర్ని ఒక మూవీ ప్రమోషన్కి ఇన్వైట్ చేయడం అనేది చాలా మంచి విషయం అనుకోవచ్చు కదా. ఏంటంటే అక్కడ వచ్చేసి ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అయితే భువన్ బాంబ్ని చాలా బాగా అయితే రిసీవ్ చేసుకున్నారు కదా. సో దాంట్లో ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తా చూడండి గైస్. సో మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్లే లైక్ ఇంకోగ్నైటో గురించి గైస్. ఏంటంటే ప్లే లైక్ ఇంకోగ్నైటో వచ్చేసి రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. ఏంటంటే ప్లే లైక్ ఇంకోగ్నైటో వచ్చేసి ఒక కొత్త ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వబోతున్నారంట గైస్. ఏంటంటే రీసెంట్గా ఒక వీడియో అయితే చేశారనమాట అనౌన్స్మెంట్ అంటూ. సో దాంట్లో ఈ విషయం అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇంకో కొన్ని పాయింట్స్ కూడా మాట్లాడడం జరిగింది గైస్, లైక్ ఎందుకు రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్ చేయలేకపోతున్నారు అలా కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడడం జరిగింది. ఏంటంటే వాళ్ళైతే బీజేఎస్కు అయితే కూడా గ్రైండ్ చేస్తున్నారంట. సో దానికి సంబంధించి కూడా వాళ్ళైతే మాట్లాడడం జరిగింది కదా. ఏంటంటే ప్లే లైక్ ఇంకోగ్నైటో అయితే ఆర్గనైజేషన్ అయితే జాయిన్ అవ్వబోతున్నారంట. సో ఏ ఆర్గ అనేది ఇంకా డీటెయిల్స్ అయితే ఇవ్వలేదనమాట. సో వెయిట్ చేస్తుందాం గైస్ ప్లే లైక్ ఇంకోగ్నైటో ఏ ఆర్గ్ జాయిన్ అవుతున్నారని. సో మన ఛానల్ కూడా అప్డేట్స్ వస్తాయి. సో తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బీజీఎంఐ గురించి గైస్. ఏంటంటే బీజీఎంఐ వచ్చేసి ఫైనల్లీ డివైస్ బ్యాన్ అయితే తెచ్చింది అనమాట. సో యాంటీ చీట్ సిస్టంలో డివైస్ బ్యాన్ అయితే అప్డేట్ చేసింది గైస్. ఏంటంటే ఇక్కడ నుంచి ఎవరైనా హ్యాక్ చేస్తూ కనిపిస్తే కానీ ఆ వాళ్ళ కంప్లీట్ డివైస్ అయితే బ్యాన్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు మళ్ళీ ఆ డివైస్లో అయితే ఆ గేమ్ అయితే ఆడలేరు గైస్. సో ఇది ఒక చాలా మంచి విషయం అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ మధ్య వచ్చేసి కొంచెం చాలా మంది లెజిట్ ప్లేయర్స్ కూడా బ్యాన్స్ అయితే ఇస్తున్నారు గైస్. సో అలా ఇచ్చేస్తే వాళ్ళ డివైస్ అయితే పోయినట్టే అనమాట. సో అది ఒక సాడ్ న్యూస్ అనుకోవచ్చు గైస్. ఏంటంటే లెజిట్ ప్లేయర్ కూడా చాలా మందికి అయితే బ్యాన్స్ వస్తున్నాయి. సో అలా ఒకవేళ అలా బ్యాన్ అయితే వచ్చిందనుకో ఆ డివైస్లో మళ్ళీ అతనైతే గేమ్ ఆడలేరనమాట లెజిట్ ప్లేయర్కి. ఇది ఒక చాలా సాడ్ న్యూస్ అనుకోవచ్చు గైస్. సో అలా రాకుండా వాళ్ళ ఇష్యూ ఫిక్స్ చేస్తే చాలా బాగుంటుంది గైస్. ఏంటంటే రీసెంట్గా ఒక ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట. సో సెవెన్ సీస్ టీమ్కి సంబంధించిన ఒక ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట. సో ఏంటంటే అతను వచ్చేసి ఒక క్లాసిక్ మ్యాచ్లో 40 kills అయితే కొట్టాడు గైస్. సో మంచి ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట. సో అతనికైతే 3 months బ్యాన్ అయితే వచ్చింది గైస్. సో అతను 40 kills కొట్టాడు కదా కంటిన్యూస్గా ఎవరైనా రిపోర్ట్ చేస్తుంటారు హ్యాకర్ అనుకొని, అతనికైతే 3 months అయితే బ్యాన్ పడింది గైస్. సో ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే అతను వచ్చేసి అదే ఐడితో బీజేస్ కూడా రిజిస్టర్ అయ్యారనమాట. సో ఏం జరుగుతుంది గైస్. సో మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పిఎంజీసీ గురించి గైస్. ఏంటంటే ఇన్ రోజు వచ్చేసి బీజేఎస్ విన్నర్స్ని పిఎంజీసీగా కన్ఫర్మ్ చేస్తారని ఒక డౌట్ అయితే ఉందన్నమాట. సో దాని మీద ఫైనల్ ఒక క్లారిటీ అయితే వచ్చింది గైస్. బీజేఎస్ విన్నర్ అయిన టీమే పిఎంజీసీలో అయితే పార్టిసిపేట్ అవుతుందన్నట్టు గైస్. సో ఇది ఒక చాలా మంచి విషయం అనుకోవచ్చు. మన ఇండియాకి ఒక స్పెషల్ స్లాట్ అయితే ఉంది దాంట్లో. మన ఇండియాలో బీజీఎస్ ఏ టీం విన్ అవుతుందో అది వచ్చేసి ఫైనల్లీ వచ్చేసి పిఎంజీసీలో ఒక స్లాట్ అయితే కొట్టబోతుంది గైస్. సో ఇది ఒక చాలా మంచి విషయం అనుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇన్ని రోజులు ఒక డౌట్ లాగా ఉంది, ఇప్పుడు ఫైనల్ ఒక క్లారిటీ అయితే వచ్చింది గైస్ దీని మీద. సో మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి G2 బ్యాటిల్ గ్రౌండ్ గురించి గైస్. ఏంటంటే G2 బ్యాటిల్ గ్రౌండ్ అఫీషియల్ రోస్టర్ అయితే రీసెంట్గా బ్రేక్ అవ్వడం జరిగింది అనమాట, లైక్ డిస్బ్యాండ్ అయితే అవ్వడం జరిగింది అనమాట. ఏంటంటే వాళ్ళ ప్లేయర్స్ వచ్చేసి లైక్ G2 లెబీ ఫెనమ్ వైటీ వాళ్ళైతే వేరే ఆర్గనైజేషన్ అయితే జాయిన్ అవ్వారు గైస్. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఏం గొడవలు ఏం లేవు గైస్, జస్ట్ వాళ్ళ కొన్ని ఇష్యూస్ వల్ల అయితే వాళ్ళైతే వేరే ఆర్గనైజేషన్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. సో వాళ్ళు ఏ ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యారంటే TFI ఈస్పోర్ట్స్ అఫీషియల్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. లెవీ గేమింగ్ ఫెనమ్ వైటీ అండ్ కార్తీక్ గేమింగ్ అండ్ రిపర్ గాడ్ అయితే వీళ్ళైతే TFI ఈస్పోర్ట్స్ అఫీషియల్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది గైస్. సో ఇదనమాట మ్యాటర్. ఏంటంటే G2 బ్యాటిల్ గ్రౌండ్ వచ్చేసి ఇప్పుడు ఒక కొత్త రోస్టర్ అయితే అనౌన్స్ చేయబోతున్నారంట. సో దానికి సంబంధించి వాళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది గైస్. సో వెయిట్ చేస్తుందాం G2 బ్యాటిల్ గ్రౌండ్ కొత్త లైనప్ ఏది ఉండబోతుందని. సో మన నెక్స్ట్ యూట్యూబర్ అచీవ్మెంట్ వచ్చేసి గేమింగ్ డ్రైవ్ కంప్లీట్ చేస్తున్నారు 100k సబ్స్క్రైబర్స్ గైస్. సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు హర్. సో ఓకే గైస్, ఈ వీడియో ఎంత నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఛానల్ ఇలానే యూట్యూబ్ అండ్ గేమింగ్ కమ్యూనిటీకి రిలేటెడ్ ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఇప్పటికప్పుడు వస్తుంటాయి. సో సారీ గైస్, ఏంటంటే ఈ మధ్య అసలు వీడియోస్ అయితే రెగ్యులర్గా రావడం లేదు.